సార్ మోడల్ 4 లో మడత పెట్టే పాచికలు అదే క్యూబ్ ఇస్ మేడ్ బై ఫోల్డింగ్ ద గివెన్ సీట్ ఇన్ ద క్యూబ్స్ ఫార్మ్డ్ వాట్ వుడ్ బి ద లెటర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద లెటర్ ఏ ఎప్పుడైనా సరే ఫోల్డింగ్ క్యూబ్స్ కనుక అన్ఫోల్డింగ్ క్యూబ్స్ మీకు ఇచ్చి ఫోల్డ్ చేయమంటే ఆల్టర్నేటివ్ లెటర్స్ ఆర్ ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఎదురెదురుగా ఉన్నట్లు లెఫ్ట్ టు రైట్ ఎదురెదురుగా ఉన్నట్లు అండి ఒక స్ట్రైట్ లైన్ అనుకోండి సార్ ఆల్టర్నేటివ్ అండి అంటే ఒకటి విడిచిపెట్టి ఒకటి ఎందుకంటే ఫస్ట్ మడత ఏ వచ్చి సి మీద పడుతుంది రెండో మడత పెడితే బి వచ్చి డి మీద పడుతుంది మరి లెఫ్ట్ నుంచి రైట్ పెట్టాం అనుకోండి ఎఫ్ఎల్ఈ ఈ మీద పడుతుంది అందుకే ఆల్టర్నేటివ్స్ ఆపోజిట్ ఆల్టర్నేటివ్స్ ఏంటి సార్ ఆపోజిట్ అండి అదే మీరు గమనించండి ఏకి ఆపోజిట్ అడిగితే సి ఆల్టర్నేటివ్ సార్ అన్ఫోల్డెడ్ డైస్ వీటి గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ ఏకి ఆపోజిట్ అడిగితే సి సార్ బికి ఆపోజిట్ అయితే డి బికి ఆపోజిట్ అయితే డి ఆల్టర్నేటివ్స్ సార్ బికి ఆపోజిట్ డి మరి లెఫ్ట్ రైట్ ఆపోజిట్ అవుతాయి మరి ఎఫ్కి ఆపోజిట్ ఈ మరి ఇప్పుడు వాడు ఏది అడిగితే అది సార్ మరి వాడు అడిగింది ఏంటంటే ఏకి ఆపోజిట్ ఏంటన్నాడు ఏకి ఆపోజిట్ సి సి అనేది సి అనే ఆప్షన్లో ఉంది ఆల్రెడీ క్లియర్గా నేను స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందుకే సార్ స్టార్టింగ్లో ఎవరైతే కొద్దిగా జాగ్రత్తగా వింటారో వాళ్ళకి కాన్సెప్టు చాలా చాలా ఈజీగా చేసుకునే అవకాశం ఉంటుంది అర్థమవుతుందా సార్ ఇవి అన్ఫోల్డెడ్ డైస్ సో అన్ఫోల్డెడ్ డైస్ని ఫోల్డ్ చేయమనేటప్పుడు స్ట్రైట్గా ఉండేటప్పుడు సార్ స్ట్రైట్ లైన్లో ఆల్టర్నేటివ్స్ ఆపోజిట్ అంటే ఒకటి విడిచిపెట్టి ఒకటి ఒకటి విడిచిపెట్టి ఒకటి లెఫ్ట్ టు రైట్ ఆపోజిట్ ఉంటాయండి మీకు అర్థమవుతుందండి సో ఈ రకంగా మనం చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీ ఉంటాయి సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సిని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవచ్చు